సెవెంత్ వీడియో. యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్, వరుసగా నష్టాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య. నవ తెలంగాణ తిమ్మాపూర్ ఆన్లైన్ బెట్టింగ్, యువకుడి ప్రాణాన్ని బలికొంది. ఐపీఎల్ మ్యాచ్ పై ఆన్లైన్ బెట్టింగ్ పెడుతూ 4 లక్షల వరకు పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది కాకతీయ కాలువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారిలోని కాకతీయ కాలువ వద్ద గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోతిరాంపురం కి చెందిన శివనాథుని నితిన్ కుమార్ 21 సంవత్సరాలు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఐపీఎల్ జరుగుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పెట్టాడు. వరుసగా నష్టాలు రావడంతో తీవ్రంగా కలత చెందిన నితీష్ అలుగునూరు శివారులోని కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కాలువలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని సెల్ ఫోన్ లో కాల్ డేటా పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్ రాకెట్ కి సంబంధించిన క్లూస్ లభించిందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా కృష్ణానగర్ లో గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య. గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సట్టా ఆటలో చోటు చేసుకున్న వివాదంలో సదరు యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణానగర్ మెట్రో పిల్లర్ వద్ద రక్తపు మడుగులో యువకుడు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా శరీరం ఛాతి కడుపుతో కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించాడు. మృతుడికి 25 నుంచి 28 ఏళ్ల వయసు ఉంటుందని తెలిసింది. అడ్డాకూలి పనిచేసే వ్యక్తి కావచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహం ఉన్న కొద్ది దూరంలో ప్రతిరోజు సాయంత్రం అడ్డాకూలీలు మద్యం తాగి రాత్రి వేళ సట్టా ఆడుతుంటారు. శుక్రవారం రాత్రి సట్టా ఆడుతున్న సమయంలో వివాదం జరగడంతో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు.